తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోండి. పంట నష్టంపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు. నివార్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడండి, ప్రజలను కాపాడాలంటూ అచ్చెన్నాయుడు సూచన. పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సమీక్ష. భావనపాడు, మచిలీపట్నం పూర్తి చేయాలని ఆదేశం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తారు, పనబాక లక్ష్మి విజయం ఖాయమన్న నల్లారి కిషోర్. ల్యాండ్ టైటిల్ బిల్లుపై ఏమిటి గందరగోళం, ప్రభుత్వం అసమర్థతే కారణమన్న దేవినేని ఉమ. ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో చుక్కెదురు, సస్పెన్షన్ కొనసాగించాలంటూ ఆదేశం. మూడు వందల 345వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల దీక్షలు, ప్రభుత్వం దిగొచ్చే వరకు నిరసనలు ఆపమన్న రైతులు. గుంటూరులో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, 1000 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చిన వైద్యులు. హైదరాబాద్లో సీఎం సభకు భారీ ఏర్పాట్లు, సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్. గ్రేటర్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ, మేనిఫెస్టోలే బీజేపీ బంపర్ ఆఫర్. ధరణి డేటా సెక్యూరిటీకి గ్యారంటీ ఏంటి, దీనిని ఎవరు పర్యవేక్షిస్తున్నారంటూ తెలంగాణ సర్కార్కు హైకోర్టు ప్రశ్న. మళ్లీ గెలిస్తే వరదలు రాకుండా చేస్తాం, నాళాలు పునరుద్ధరిస్తామన్న కేటీఆర్ హామీ. పివి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తుందన్న కవిత. బీజేపీతో అప్రమత్తంగా ఉండండి, భారత్ ఏ ఒక్క మతం వారిది కాదన్న అక్బరుద్దీన్. ప్రజలను టీఆర్ఎస్ ఆందోళనలకు గురిచేస్తోంది, ఇతర పార్టీలపైకి అధికారులను ఉసిగొలుపుతున్నారన్న కిషన్ రెడ్డి. గ్రేటర్లో గెలవబోతున్నాం, ప్రచారానికి రాష్ట్ర నాయకులు చాలన్న ఉత్తమ్. హైదరాబాద్లో అలజడి కుట్రకు ఆధారాలున్నాయి, సర్జికల్ స్ట్రైక్ అన్న వారిపై కేసులు పెడతామన్న డీజీపీ. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు మద్యం షాపులు బంద్, ఓటర్లను ప్రభావితం చేయకుండా ఈసీ చర్యలు. రెండేళ్లుగా సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు, ఉద్యమకారులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందన్న స్వామి గౌడ్. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, 50,000 ఎందుకు చేయడం లేదని ప్రశ్న. ట్వంటీ 2x11 గాయాలను ఎప్పటికీ మరిచిపోం, నూతన పందాలో ఉగ్రవాదంపై పోరు చేస్తున్నామన్న మోడీ. కార్మిక సంఘాల సమ్మెతో ఎరుపెక్కిన బెజవాడ వీధులు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ. ఉద్రిక్తంగా చలో ఢిల్లీ, పోలీసులపైకి రాళ్లు రువ్వినా బారికేడ్లు పడేసిన రైతులు. జమ్మూకాశ్మీర్లో భారత జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు, 2 సైనికులు వీరమరణం. పద్నాలుగు ప్రత్యేక రైళ్లు మరికొంతకాలం పొడిగింపు, అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్ నుంచి 2 స్పెషల్ ట్రైన్స్. తెలంగాణలో కొత్తగా 870 కరోనా కేసులు, ఇప్పటి వరకు 1444 మంది మృతి. ఏపీలోనూ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కొత్తగా 830 మందికి పాజిటివ్.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు గత 24 గంటల్లో 40,000 మందికి పైగా పాజిటివ్. కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే ఎక్కువే ఉందన్న ఆర్బీఐ గవర్నర్. గిల్గిత్ బాల్బిస్తాన్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రజల ఆగ్రహం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.